సీన్ ఎలా ఉంది? రక్తి కట్టిందా? తగ్గు. చెయ్యని తప్పుకి పొద్దున నా చేత సారీ చెప్పించుకుంటావా? ఇప్పుడు దేవుడు ఉన్నాడు సుందర్, ఆయనకి అన్నీ తెలుసు. ఎవణ్ణి ఎక్కడ ఎలా ఉంచాలో ఆయనకి బాగా తెలుసు. గుడ్ నైట్. ఏంటి రమ్యా, కింద గొడవ ఏమైనా అయిందా? సుందర్ ఏమన్నాడు? ఏమీ అనలేదు. ఏమీ అనలేదా? అనకపోతే మమ్మీ ఎందుకు అంతగా కేకలేసింది? ఏం జరిగింది రమ్యా? ఏం జరగలేదండి. ఏం జరగలేదా? జరగకపోతే ఏంటిదంతా? అక్కడికి నేను వద్దామనుకున్నాను, కానీ సుందర్ అసలు చిరాగ్గా ఉన్నాడు. నేనొస్తే మీరు రాకపోవడమే మంచిదైంది. చెప్పండి, భోంచేస్తారా? చచ్చా, మీరెవరూ తిననప్పుడు నాకెందుకు? నాకేం ఆకలేదు. సరే, జ్యూసే విన్న తాగుతారా? ఏమొద్దు. సరే. భలే వాడివి సుందర్. మరి ముక్క ఆంటీకి చెప్పలేకపోయావు, ఆనందించేవారు. ఏంటి రమ్యా? చెప్పనా చెప్పనా సుందర్? వదినా, తనకి నేను పెళ్లి చేసి పెట్టాలట. కీర్తన నాకు ఎలా ఉంటుంది, మ్యాచ్ అవుతుందా అని అడుగుతున్నాడు. కీర్తనని తను పెళ్లి చేసుకుంటాట. మీకు ఆ సంగతి నన్ను రికమెండ్ చేయమంటున్నాడు ఆంటీ. నిజమా రమ్య? నిన్ను నిన్ను ఎవరు ఎవరది? నేను బావా. నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? నీతో పర్సనల్గా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నేను నేనంటే నీకెందుకు ఇష్టం లేదు బావా? నేను అందంగా లేనా? చదువు లేదా? నువ్వంటే ప్రేమ లేదా? ఏం లేదని నన్ను కాదంటున్నావు? అది అది అదే లేదు కీర్తన. అసలు ఏం జరిగిందంటే, నన్ను మాట్లాడండి బావా, లేకపోతే అప్పుడు నేను పెద్ద బావని కాదన్నందుకు ఇప్పుడు నువ్వు నా మీద కక్ష సాధిస్తున్నావా? ఊరుకో ఊరుకో, ఏడకు. ఏడుపు కాక, పెద్ద బావ నా మనసుకి నచ్చలేదు. నువ్వు నచ్చావు. నచ్చడం నచ్చకపోవడం కాదు బావా, నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను నేను ప్రేమించాను, దాంతోనే అప్పుడల్లా ప్రవర్తించాను. దానికి ఇప్పుడు ఇంతలా నన్ను బాధ పెట్టాలా చెప్పు. ఏం లేదు కీర్తన. అసలు ఏం జరిగిందంటే, నన్ను ప్రేమిస్తున్నట్టు పెళ్లి చేసుకోబోతున్నట్టు నీ అంతటా నువ్వే రమ్యకకి చెప్పేవట. ఆ సంగతి అత్తయ్య ఫోన్ చేసి మా డాడీకి చెప్పింది. దాంతో నేను నీ మీద ఇంకా ఆశలు పెంచుకున్నాను. ఇప్పుడేమో కాదంటున్నావు, న్యాయంగా ఉందా చెప్పు. ఇష్టం లేనప్పుడు నన్ను ఇక్కడికి రప్పించడం దేనికి? నాతో నువ్వు చనువుగా ఉండడం దేనికి?
అంత చిన్న కోడలు చిన్న కోడలు అంటూ అనుకోవడం దేనికి ఇదంతా ఎందుకు చెప్పు డాడీకి సంగతి తెలిస్తే తట్టుకోలేరు బావా తట్టుకోలేరు నా సంగతి వదిలి డాడీకి ఏమైనా అయితే నాకెవరు దిక్కు చెప్పు ఇలా అంటున్నానని ఇంకోలా అనుకోకు మనుషులతో ఆడుకోకు బావా ఆడుకోకు నువ్వు కాదన్నప్పుడు నాకు ఇంకా బతకాలని కూడా లేదు బావా బతకాలని లేదు Nothing serious. కంగారేం పడకండి. ఏం కాదు. పర్వాలేదు కదా డాక్టర్. ఏం కాదమ్మా. పేషెంట్ ని ఆసుపత్రికి తీసుకొచ్చి మంచి పని చేశారు. ప్రమాదం ఏం లేదు కదా డాక్టర్. ఏం లేదు. Nothing to worry. కాకపోతే పేషెంట్ ని 2 3 డేస్ అబ్జర్వేషన్ లో ఉంచాలి. సరే సార్. ఓకే. సమస్యకి చావు పరిష్కారం కాదు కీర్తన అయినా చనిపోయి ఏం సాధిస్తో చెప్పు సుందర్తో నీ పెళ్లి జరగాలి అంతే కదా సుందర్తో నీ పెళ్లి నేను జరిపిస్తాను జరగదు నాకు తెలుసు ఎందుకు జరగదు జరిపిస్తాను నాది పూచి నమ్మకం లేదక్కా చూడు ప్రమాణం చేసి చెప్తున్నాను సుందర్తో నీ పెళ్ళి నేను జరిపిస్తాను నాది పూచి అదిరా జరిగింది దాంతోనే పాపం కీర్తన బ్లేడ్తో కోసుకుంది ఇప్పుడు అది ఆసుపత్రిలో ఉంది డాక్టర్ ప్రమాదం ఏమీ లేదన్నారు కానీ తెల్లారుజాము ఇక్కడి నుంచి ఫోన్ అనగానే ఏమైందో ఏమోనని
ఒకటే కంగార పడ్డాను అనుకున్నట్టుగానే అయింది. కీర్తన ఇలా కోసుకుంది ఆసుపత్రిలో జాయిన్ చేశామని ప్రసాద్ ఫోన్లో చెప్తుంటే నాకైతే కాళ్ళు చేతులు ఆడలేదు. అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకోవడం అంటే ఎన్ని తంటాలు పడాలో అందరికీ తెలిసిందే. నానా తంటాలు పడి ఇక్కడికి వచ్చాను. సారీరా, మన ఇద్దరు బియ్యం అందటం ఈ జన్మకి లేదు. అప్పుడేమో అలా అయింది, ఇప్పుడు ఇప్పుడు ఇలా అయింది. ఎప్పుడే పాపం చేసుకున్నానో, పుట్టింటితో సంబంధం కలిసి రావట్లేదు. ఊరుకో, అనుబంధాలు రాసిపెట్టలేవు, దానికి ఎవరేం చేయగలరు? ఏడవడం తప్పితే. నా మీద నీకు కోపం లేదు కదూ? చచ్చా, నీ మీద నా కోపం దేనికే? అయినా నువ్వేం చేసావని? కీర్తన్ అంటే సుందర్కి ఇష్టం లేదు, అది వాడిష్టం. వాడన్నట్టుగాని ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా తొందరపడ్డాం, మంది తప్పు. సరే, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఇంట్లో నువ్వు తప్ప ఎవరు కనిపించరేంటి? ఎవరున్నారని కనిపించడానికి ప్రసాద్ ఆఫీస్కి వెళ్ళాడు, రమ్యేమో ఆసుపత్రికి వెళ్ళింది, సుందరేమో పొద్దున పొద్దునే బెంగళూరు వెళ్ళిపోయాడు. బెంగళూరు దేనికి? ఆఫీసు పనుందని ప్రసాద్తో చెప్పాట, వెళ్ళిపోయాడు. నాకు తెలిసి వాడికి అక్కడ ఏ పని లేదు. నువ్వు వస్తున్నావని తెలిసి నీకు మొహం చూపించడానికి సిగ్గుపడి పారిపోయాడు. సర్లే, పద కీర్తన్ చూడటానికి ఆసుపత్రికి వెళ్దాం. ముందు నువ్వు స్నానం అది చేయి పద. అవును, ఎండి గారు బెంగళూరు వెళ్ళారు, వచ్చేస్తారు. 2-3 డేస్లో వస్తానని చెప్పారు. చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఉంటాను సార్, నమస్తే. అవును, ఇంతకీ మామయ్య త్రివేంద్రం నుంచి వచ్చారో లేదో, వస్తానని చెప్పారు. వస్తే ఈ పాటికి వచ్చేసి ఉండాలి. ఇంటికి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో, ఎవరు? రమ్య, నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. ఆసుపత్రి నుంచి నువ్వెప్పుడు వచ్చావు? వచ్చి అరగంట అయింది. ఏం లేదు. మరి కీర్తన్ దగ్గర ఎవరున్నారు? మీ మమ్మీ ఉన్నారు అన్నట్టు త్రివేంద్రం నుంచి మీ మావయ్య గారు వచ్చారు, ఆయన కూడా అక్కడే ఉన్నారు. మావయ్య వచ్చారా? అది కనుక్కుందామనే ఫోన్ చేశాను. వచ్చారు, ఆసుపత్రిలో ఉన్నారు. ఏమంటారు ఆయన? బాగా కోపంగా ఉన్నారా? చచ్చా, అదే లేదండి పాపం, డల్గా ఉన్నారు అంతే. ఆయన డైరెక్ట్గా ఆసుపత్రికి వచ్చారా? లేదు, ఇంటికి వచ్చారట. ఆంటీ ఆయన ఆసుపత్రికి తీసుకొచ్చారు. అలాగా? వాళ్ళ ఆసుపత్రికి రావడంతో నేను ఇలా ఇంటికి వచ్చి వాళ్ళ కోసం క్యారేజీ సర్దుతున్నాను. ఆ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీ మామయ్య గారు డాక్టర్ గారితో మాట్లాడారు, రిస్క్ లేదనుకుంటే తనతో పాటు రేపు కీర్తన్ని బెంగళూరు తీసుకెళ్లిపోతానన్నారు. డాక్టర్ గారు ఏమన్నారు? పర్వాలేదు, తీసుకెళ్లొచ్చన్నారు. అంటే రేపు మామయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారా? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మీ అమ్మగారైతే వద్దని బతిమలాడుతున్నారు. నేను చెప్పి చూశాను, అంకుల్ వింటం లేదు. ఈ సాయంత్రం కీర్తన్ని డిశ్చార్జ్ చేయొచ్చు. అలాగా, సరే ఉంటానైతే. సరే. కీర్తన అమ్మా.
డాడీ. ఎలా ఉందమ్మా? బాగానే ఉంది డాడీ. మరి పడుకున్నావేంటి? లేదు డాడీ, నీరసంగా ఉంటాను, జస్ట్ కళ్ళు మూసుకున్నాను అంతే. అలాగా. అత్తయ్యదమ్మా? పక్క రూమ్లో ఎవరో తెలిసిన వాళ్ళుంటేను వాళ్ళని పలకరించి వస్తానని ఇప్పుడే వెళ్ళింది. ఆహా, డాక్టర్ గారు చెప్పిన మందులన్నీ బెంగళూరులో దొరకచ్చు దొరకపోవచ్చు, ఎందుకు వచ్చిన రిస్క్ అని అన్నీ ఇక్కడే కొనేశానమ్మా. మరేం పర్వాలేదు, రేపు మనం బెంగళూరు వెళ్ళిపోదామమ్మా. టికెట్స్ కూడా రెడీ. సరే డాడీ. నేనింకా ఏ క్యాంపులు పెట్టుకోనమ్మా, ఎప్పుడూ నీతోనే బెంగళూరులోనే ఉంటాను. మర్చిపోదామమ్మా, అందరినీ అన్నీ మర్చిపోయి ఎప్పట్లాగే నీకు నేను నాకు నువ్వు అన్నట్టుగా అలాగే అలాగే ఉందాం. డాడీ వద్దమ్మా, మనకెవరు వద్దు వద్దు. డాక్టర్ గారు నిన్ను సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఎలాగోలా ఈ ఒక్క రాత్రి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండి రేపొద్దున్నే మన మానాన్న మనం బెంగళూరు వెళ్ళిపోదాం. ఏ సరే డాడీ, సరే. ఓకే, తీసుకో, తీసుకెళ్ళి అకౌంటెంట్ గారికి ఇచ్చేయి. తర్వాత ఏం లేదు, నువ్వు వెళ్ళు. హలో అన్నయ్య, నేను బెంగళూరు నుంచి సుందర్ని మాట్లాడుతున్నాను. చెప్పు సుందర్, ఎక్కడి నుంచి? ఆఫీస్ నుంచా? కాదు, హోటల్ నుంచి. కానీ ఏంటి సంగతులు? ఏమున్నాయి? త్రివేంద్రం నుంచి మురళీమావి వచ్చారట, రమ్య చెప్పింది. ఏమన్నారు? ఏమనలేదట, కాకపోతే ఈ సాయంత్రం ఆసుపత్రి నుంచి కీర్తన్ని డిశ్చార్జ్ చేస్తున్నారట. రేపు కీర్తన్తో పాటుగా మావయ్య బెంగళూరు వెళ్ళిపోతున్నారట. సరే, రేపు నీకు ఒకసారి ఫోన్ చేసి వీలైతే రేపు రాత్రికి కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ అక్కడుంటాను. ఓకే. ఇప్పుడే నారాయణని పిలిచి మాట్లాడాను. ఇక్కడ ఆఫీస్ అంతా ఏంటో గందరగోళంగా ఉంది, నాకేమీ అంత చిక్కట్లేదు. ఇవాళ రేపు అన్నీ చక్క పెట్టుకొని బయలుదేరొస్తాను. సరే. కీర్తన ఇంతకు తెగిస్తుందని ఊహించలేదన్నయ్య. అసలు అసలు లీవ్ ఇట్ సుందర్, పొద్దున నువ్వు బెంగళూరు బయలుదేరుతున్నప్పుడు చెప్పానుగా, లీవ్ ఇట్, అయిపోయిందేదో అయిపోయింది, వదిలేయి. చాలా బాధగా ఉందన్నయ్య. భలేవాడి సుందర్, నువ్వింకా ఆ మూడ్లోనే ఉన్నావన్నమాట, పట్టించుకోకు. నేనున్నానుగా, నేనంతా చూసుకుంటాను. ఎలాగోలా మావయ్యకి కీర్తనకి నువ్వే నచ్చ చెప్పాలి. సారీ సారీ చెప్పానని చెప్పు. తప్పకుండా చెప్తాను. ఉన్నా మరి, బాయ్. మావయ్య వచ్చి పెద్ద గొడవ చేస్తాడనుకున్నాను, చెయ్యలేదంటే బతికాను. అసలు అసలు దీనికంతటికీ కారణం రమ్య. రమ్య, నిన్ను నిన్నొదలను, నీ అంతు చూస్తాను. ఎందుకు ఇంత హడావిడి పడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎలాగోలా రాని వచ్చావు, వచ్చిన వాడివి ఓ రెండు మూడు రోజులు ఉండొచ్చుగా. పైగా కీర్తన పరిస్థితి చూసి కూడా నువ్వు. లేదక్క, వెళ్ళిపోవాలి. మేమంత తొందరగా బెంగళూరు వెళ్తే మాకంత మంచిది. అంటే? అంటే ఇంకేం లేదక్క, ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డాం అనుకో, చాలా వరకు చాలా విషయాలు మర్చిపోవచ్చు. నన్ను అర్థం చేసుకో. అందరినీ అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను రా, కానీ ఎవరూ నాకు అర్థం కావట్లేదు. ఏంటో, ఇవన్నీ చూడటానికైనా నేను ఇంకా బతికున్నాననిపిస్తోంది. ఎంత చెప్పినా నువ్వు వింటం లేదు. నీ ఇష్టం, నీకు ఎలా తోస్తే అలా చెయ్యి. ఊరుకో అత్తయ్య, ఊరుకో. అత్తయ్య అని పిలుస్తూ
ఎప్పుడూ ఈ ఇంట్లోనే ఉంటాం అనుకున్నాను. సుందర్ నాకు ఆశ లేకుండా చేశాడు. ఇంతకన్నా మంచి సంబంధం బుద్ధిమంతురాలు వాడికి ఎవరిస్తారో నేను చూస్తాను. కన్న తల్లిని ఊసరు పెట్టి బాగుపడ్డవాడు ఎవరూ లేరు. ఏంటక్కా శాపనార్థాలు? సుందర్ నీ కొడుకు, ఆ సంగతి మర్చిపోతున్నావు. కొడుకు కాదురా, కొరివి. ఏ పాపం చేసుకున్నాను, పుట్టాడు చాలు. వద్దయ్యా, నా ముందు నువ్వు చిన్న భావం తిట్టకు, నేను తట్టుకోలేదు. స్వామి, సుందర్తో తన పెళ్లి జరిపిస్తానని కీర్తనకి నేను మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకునేలా చెయ్యి. ఏం చేస్తావో ఏమో, వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగి తీరాలి. నా మూలంగానే ఇంత గొడవ జరిగింది. నేనిచ్చిన మాట మీదే నమ్మకం పెట్టుకుని ఉంది ఆ అమాయకురాలు. ఆమె ఆశల్ని అడియాసలు చేయకు. నువ్వే నువ్వే దిక్కు. బెంగళూరు వెళ్ళిపోతున్నానక్క. వెళ్ళిపోతున్నానని కాదు, వెళ్ళొస్తానని చెప్పాలి. నువ్వు తప్పకుండా మళ్ళీ ఇక్కడికి వస్తావు అక్క. నాకు ఆ నమ్మకం ఉంది. ఈ పువ్వు తీసుకో, కళ్ళకద్దుకొని తల్లో పెట్టుకో. నీకన్నీ శుభాలే జరుగుతాయి. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? పద పద, టైం అవుతోంది. వస్తానక్క. నిన్న చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను మావయ్య. సుందర్ నీకు కీర్తనకి సారీ చెప్పమన్నాడు. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. దాందే ఉందిలేరా, నాకెవరి మీద కోపం లేదు. వెళ్ళొస్తానత్తయ్య. నువ్వు తప్పకుండా మళ్ళీ రావాలి. వస్తావు కదా. వెళ్ళొస్తాను బావా. వెళ్ళొస్తానక్క. రారా, టైం అవుతోంది. హలో రమ్య, నేనమ్మా, డాడీని. ముంబై నుంచి మాట్లాడుతున్నాను. బాగున్నారా డాడీ? ఏం బాగమ్మా, రాత్రి నుంచి ఒళ్ళంతా ఒకటే నొప్పులు, లైట్గా ఫీవర్, అందువల్లే ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదు. డాక్టర్ని కన్సల్ట్ చేశారా మరి? చేశాను,
మామూలు జ్వరమే అన్నారు. అది సరే గాని నువ్వేంటమ్మా ఇంకా అక్కడే ఉన్నావు? ఎప్పుడు ఇక్కడ బయలుదేరుతున్నావు? నీతో పాటు అల్లుడి గారు బయలుదేరుతున్నారా లేదా? లేదు డాడీ. లేదా అంటే అల్లుడి గారు రావట్లేదన్నమాట? ఆయనే కాదు నేను కూడా రావట్లేదు డాడీ. ఏంటమ్మా ఇది వస్తానని చెప్పి? అది అది ఏమైందంటే డాడీ, సుందర్ ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడో ఏమో తెలీదు. దాంతో ఇక్కడ ఆఫీస్ పనంతా ఈయనే చూసుకోవాలిగా. అందుకే చెప్తున్నాను, రావటం కుదరదు. సరే అల్లుడు గారికంటే కుదరదు. పోనీ నువ్వు బయలుదేరి రావచ్చుగా. నిన్ను చూసి చాలా రోజులైందమ్మా, రామ్మా. తప్పకుండా వస్తాను డాడీ. అయితే ఇప్పుడు కాదు, నేను అయినా కలిసి త్వరలోనే బయలుదేరి వస్తాం. నీ ఇష్టం మరి. అక్కడ మమ్మీ ఉందా డాడీ? లేదమ్మా, మీ మమ్మీ మా మమ్మీ ఇద్దరూ కలిసి ఇప్పుడే దగ్గరలో ఎవరిదో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి బయటికి వెళ్ళారు. బాగుంది. మమ్మీకి మీ ఆరోగ్యం ముఖ్యమా ఫంక్షన్ ముఖ్యమా? రాగానే ఫోన్ చేయమని చెప్పండి, చెప్తాను. అబ్బేబే అదేం లేదమ్మా, తను వెళ్ళననే అంది. నేనే బాగోదు వెళ్ళన్నాను. ఏంటమ్మా ఇంకేంటి సంగతులు? ఏమున్నాయి డాడీ, అంతా క్షేమం. సరే ఆంటీని అల్లుడి గారిని అడిగానని చెప్పు. క్షేమంగా సరదాగా ఉన్నారు కదా, అదే కావాల్సింది. సరేనమ్మా ఉన్నా మరి, బాయ్. బాయ్. హలో అన్నయ్య, నేను బెంగళూరు నుంచి సుందర్ని మాట్లాడుతున్నాను. చెప్పు సుందర్. నువ్వే చెప్పాలి సంగతులేంటి. అన్నట్టు మురళీమావయ్య వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారా? బెంగళూరు బయలుదేరారా? పొద్దున్నే బయలుదేరారు, ఈ పాటికి అక్కడికి చేరిపోయింటారు కూడా. అలాగా? ఇంకా అక్కడే ఉన్నారనుకున్నాను. లేరన్నమాట? లేరు, వెళ్ళిపోయారు. అయితే సరే, నేను బయలుదేరి ఈ రాత్రికి అక్కడికి వస్తున్నాను. ఓకే. సరే అక్కడ ఆఫీస్ సంగతులేంటి? అంత గజిబిదిగా ఉందన్నయ్య, నేను వచ్చాను. వీలైతే నువ్వు ఇక్కడికి వద్దు గాని. నీ ఇష్టం. అన్నట్టు నువ్వు అనుకున్న పనంతా అక్కడ అయినట్టేనా? అయినట్టే. దేనికోసం వచ్చాను? ఆ పని అయిపోయింది, వచ్చేస్తున్నాను. అన్నట్టు సుందర్, మావయ్యకి కీర్తనకి నువ్వు చెప్పినట్టుగా ఒకటికి 10 సార్లు సారీ చెప్పాను. మావయ్య ఏమన్నారు? తనకేం కోపం లేదన్నారు. సరే ఉన్నా మరి, బాయ్. బాయ్.
భర్తని ప్రేమించడం ఎలా? భార్యగా మీ బాధ్యతలు ఏమిటి? సంసారంలో సరిగమలు ఏంటే ఇవి? పుస్తకాలు చదివి నేర్చుకుంటావా? పైగా నీకు అస్సలు తెలుగు చదవటం రాదు కదే. ఎందుకు రాదు? వచ్చు, కాకపోతే పెద్దగా రాదు. కూడబలుక్కుని చదువుకోవాలి. ఎలాగైనా కష్టపడి తెలుగులోనే చదివి తెలుగుని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకొచ్చిన శ్రమ చెప్పు. హాయిగా ఇంగ్లీష్ బుక్స్ కొనుక్కోవాల్సింది. సరేగాని ఇప్పటినుంచి ఇవన్నీ నీకెందుకే? ఎందుకంటే ఓ అత్తయ్య అన్నోన్న కాదు కాదు, ఉండి చెప్తాను. అన్యోన్య దాంపత్యం అంటే ఏంటక్క? ఇప్పుడు అది నీకెందుకు కావాలి చెప్పక్క. అక్క అక్క సరే. అన్యోన్య దాంపత్యం అంటే భార్యాభర్తలిద్దరూ ఒకరి మనసెరిగి ఒకరు ప్రవర్తించటం. అంటే నీ మనసు తెలుసుకుని పెద్దబావా, పెద్దబావ మనసు తెలుసుకుని నువ్వు ప్రవర్తించినట్టు ప్రవర్తించటం, అంతేనా? అంతే. అర్థమైపోయింది, థ్యాంక్ యూ. రమ్యని ఏమడిగావు? అది అది ఏం లేదత్తయ్య, మేమంతా విన్నాం కానీ రా కూర్చో, అంతా నీ పని మీదే ఉన్నావు. నా పనేంటి బావా? పంతులు గారు పెడుతోంది నీ పెళ్లి ముహూర్తాలే. అవునా? నిజమా అత్తయ్య? నిజమేనే. Thank you.